చందమామ కథ తల్లి మనసు ఈ కథ రాసిన వారు ఎంవివి సత్యనారాయణ గారు కాంతాన్ని ఆమె భర్తను సంక్రాంతికి రమ్మని ఆమె తండ్రి కబురు చేశాడు కాంతం భర్తకు ఉద్యోగంలో తీరిక లేకపోవటం వల్ల వెళ్ళలేకపోయాడు కాంతం ఒక్కతే పెళ్లి అయిన నాలుగేళ్లకు పుట్టింటికి బయలుదేరింది కాంతం భర్త సుందరయ్య పేదవాడు కాంతం అక్కలందరూ ధనికులను చేసుకున్నారు పెళ్ళయ్యాక మొదటిసారిగా పుట్టింటికి పోతుంది కనక కాంతం తన తండ్రికి ఒక పంచే తల్లికి ఒక రవిక గుడ్డ కొన్నది ఆమె పుట్టింటికి రాగానే తల్లి ఎదురుగా వచ్చి కౌగిలించుకోలేదు రా ఇదేనా రావడం అని తన పని తాను చూసుకున్నది ఆమె అక్కలు తల్లి చుట్టూ చేరి తమ పట్నం విశేషాలు చెబుతున్నారు వాళ్ళు కాంతాన్ని చూసి ఏమే కాంతం మీ ఆయన సంపాదన ఏమైనా పెరిగిందా లేక నిన్ను పస్తులు ఉంచుతున్నాడా అని నవ్వారు కాంతం మనసు చివుక్కుమన్నది కానీ చిరునవ్వు తెచ్చిపెట్టుకొని వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పి కాళ్ళు కడుక్కొని కూర్చున్నది ఇది తన పుట్టిల్లు ఇక్కడ తాను అభిమానం తెచ్చుకోవటంలో అర్థం లేదని కాంతం అనుకున్నది భోజనాల దగ్గర కాంతం అక్కలు స్వతంత్రంగా లడ్డూల లాంటి పిండి వంటలు అడిగి అదనంగా వేయించుకొని తిన్నారు కాంతం అంత స్వతంత్రంగా అడగలేకపోయింది అడగకపోవటమే మేలైంది ఎందుకంటే ఆమె తల్లి తన పెద్ద కూతుళ్లకు లడ్డూలు మారువడ్డించేటప్పుడు నీకూడా వడ్డించనా అని కాంతాన్ని మాట వరుసకు కూడా అడగనైనా లేదు ఆ రాత్రి కాంతం అక్కలందరికీ పడుకునేటందుకు మంచాలు అమరాయి కానీ కాంతం కొంగుపరుచుకొని నేల మీదనే నిద్రపోయింది భోగినాడు అందరూ తలంట్లు పోసుకున్నాక కాంతం నురుగు అయిపోయిన కుంకుడు పులుసుతో తాను కూడా తలంటి పోసుకున్నాను అనిపించుకున్నది తర్వాత ఆమె తన తండ్రి కోసం తెచ్చిన పంచెను సంచిలోంచి పైకి తీసి ఇతరులకు కనబడకుండా తండ్రికి ఇచ్చి నాన్న నీకోసం తెచ్చాను అని ఇచ్చింది కాంతం తండ్రి మాట పలుకు లేకుండా దాన్ని తీసుకుని దండెం మీద విసురుగా వేసి నువ్వింకా భోజనం చెయ్యలేదా అందరూ భోజనాలకు కూర్చున్నట్లున్నారు నువ్వు కూడా వెళ్ళి భోజనం చెయ్యి అంటూ గబగబా బయటకు వెళ్ళిపోయాడు కాంతం నిరాశగా దండెంకేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమె తల్లి అటుగా వచ్చింది ఆమె కోసం తాను తెచ్చిన రవికను ఆమెకిద్దామనుకుంటూ ఉండగా కాంతానికి తల్లి చేతిలో పట్టు చీర కనబడింది కాంతం తల్లి తన పెట్టె తెరిచి ఆ పట్టు చీరను అందులో భద్రంగా దాచుకున్నది అమ్మా నీకోసం తెచ్చాను అంటూ కాంతం ఆమె చేతిలో రవిక గుడ్డ పెట్టింది తల్లి దాన్ని అందుకొని దానికేసి చూడకుండా దండెం మీదకు పడేటట్లు విసిరింది తరువాత తన తల్లి తాను తెచ్చిన రవిక గుడ్డను చాకలి మనిషికి ఇయ్యడము తండ్రి కోసం తెచ్చిన పంచెను ఇంకెవరికో ఇయ్యడము కాంతం గమనించింది ఆ ఇంట్లో తాను పూర్తిగా పరాయిదాన్నైపోయానన్న భావం కాంతానికి బలంగా కలిగింది ఆమె అక్కడ నిలవలేక పండగ అయిన మర్నాడే తల్లిదండ్రుల దగ్గర అక్కల దగ్గర సెలవు పుచ్చుకొని తన ఊరికి బయలుదేరింది తన భర్తను చూడగానే ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకున్నది ఆమె ఏడుస్తూనే తన భర్తతో తనకు పుట్టింట జరిగిన అవమానం గురించి వివరంగా చెప్పింది సుందరయ్య మాట మార్చి కాంతాన్ని ఓదార్చుతూ ఆమె తెచ్చిన మూట విప్పాడు అందులో కాంతం బట్టల అడుగున ఒక పట్టుచీర డబ్బాలో లడ్డూలు ఒక చీటీ ఉన్నాయి ఆ చీటీలో ఇలా ఉన్నది కాంతం నన్ను క్షమించు తల్లి నాలుగేళ్లుగా మాకు పంటల మీద ఆదాయం లేదు నీ అక్కలు తమ భర్తలకు తెలియకుండా మా కుటుంబాన్ని పోషిస్తున్నారు నిన్ను నీ అక్కలతో సమంగా ఆదరిస్తే మాకు ఉన్న ఈ ఆధారం కాస్త పోవచ్చునని భయపడ్డాము నువ్వు ఏమీ లేని స్థితిలో కూడా నాకు మీ నాన్నకు బట్టలు తెచ్చావంటే అది నీ మంచితనం కానీ నీ అక్కల సంతృప్తి కోసం వాటిని ఎవరికో ఇచ్చినట్టు నటించాము నీ అక్కలు వెళ్ళిపోగానే వాళ్ళు వాటిని మాకు తిరిగి ఇస్తారు ఎక్కడ ఉన్నా మీరిద్దరూ క్షేమంగా ఉండటమే నే కోరేది ఇట్లు మీ అమ్మ అని రాసి ఉంది కథ సమాప్తం ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ
తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం.